అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించి ఈ చిత్రం గురించి మాట్లాడుకోవాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ముఖ్యంగా రెండేళ్ళ కిందట మా అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన శ్రీ మంచు విష్ణు గారు ప్రత్యర్థులని చిత్తు చిత్తుగా ఓడించి దాదాపు పాతిక లక్షల ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి మీద ఘన విజయం సాధించి మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన నిర్మించిన మొట్టమొదటి చిత్రం ఇది ఇందులో హీరోగా ఒక లెజెండరీ యాక్టర్ ఒక సీనియర్ మోస్ట్ టాప్ తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక నటుడు ఆయన నటనకి ఆస్కర్ అవార్డు రావాల్సింది కాకపోతే కొంతమంది ప్రత్యర్థులు ఆయనను తొక్కి పెట్టడం వల్ల భాస్కర్ అవార్డుతో సరిపెట్టుకున్నాడు సో అంత కెపాసిటీ అంత టాలెంట్ ఉన్న నటుడు మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు నటించిన చిత్రం ఇది సో ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల సినిమా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతుంది సో దీనికి సంబంధించి ఏ థియేటర్లో ఎన్ని షోలు నడుస్తాయనేది అంటే టికెట్లు దొరుకుతాయా లేవా ఎందుకంటే రేపు పొద్దున్నే సినిమా కాబట్టి ఈ సినిమా చూడాలని ఎంతో ఆశతో నేను నా ఫ్రెండ్స్ ఓ పది మంది కలిసి సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్ బుక్ చేసుకుందాం అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే నిజంగా ఆశ్చర్యపోయాను అంటే ఒక లెజెండరీ యాక్టర్ తీసిన సినిమా ఆ సినిమాకి రేపే తెల్లారితే సినిమా రిలీజ్ పెట్టుకుని ఈరోజు టికెట్ల కోసం ఆన్లైన్కి వెళ్తే హౌస్ ఫుల్ బోర్డు కనిపించాలి కానీ అదేంటో విచిత్రంగా జస్ట్ వైట్ నేను విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను స్క్రీన్షాట్ కూడా తీశాను రేపు పొద్దున మా మహూబాదులో ముకుంద థియేటర్కి వచ్చింది మూవీ సో దాంట్లో పొద్దు పొద్దున్నే పదకొండున్నర పదకొండు బావుకు మార్నింగ్ షో ఉంది ఆ మార్నింగ్ షోకి సోల్డ్ అయిన టికెట్లు ఏంటంటే జస్ట్ బాల్కనీలో మూడు వరుసలు బాల్కనీలో మొత్తంగా ఉన్న వరుసలు ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు వరుసల్లో మూడు వరుసలు సక్సెస్ఫుల్గా బుక్ అయిపోయాయి కానీ మిగిలిన ఆ పదకొండు వరుసలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి టికెట్లు అలాగే సిల్వర్లో అయితే ఒకటి రెండు మూడు మూడు వరుసలు ఉన్నాయి ఆ మూడు వరుసల్లో ఒక టికెట్ కూడా బుక్ అవ్వలేదు అలాగే మ్యాట్నీ షోకి వస్తే మ్యాట్నీ షోలో కూడా జస్ట్ మూడు రోజే బుక్ అయినాయి అది కూడా బాల్కనీలో మూడు రోజే మిగిలిన పదకొండు లైన్స్ అవి పదకొండు వరుసలు ఖాళీగానే టికెట్లు ఇంకా అంటే తీసుకోవడానికి అవకాశం ఉంది చాలామందికి తర్వాత సిల్వర్లో ఒక టికెట్ కూడా సోల్డ్ అవ్వలేదు ఆ తర్వాత ఫస్ట్ షో సిక్స్ థర్టీకి కూడా సేమ్ యాజ్ యాజ్టీస్ ఒక మూడు వరుసలు మాత్రం బుక్ అయ్యాయి మిగతా వరుసలన్నీ ఖాళీ అలాగే సెకండ్ షో కూడా అంతే ఇది మంచు వారి కెపాసిటీ ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ మాట్లాడితే మా నాన్న తొడగొడితే వస్తాయి మా నాన్న పంచగడితే ప్రళయం వస్తుంది మా నాన్న జ్ఞాని మా నాన్న తోపు మా నాన్న ధోని ఇలాంటి డైలాగులు చెప్పి చెప్పి జనాలకి పిచ్చి లేపి నువ్వు పిచ్చోడలాగా అయిపోయినావు కదరిద్రుడ మీ నాన్నకున్న పరువు మొత్తం గడిపేసినవు నిజంగా ఇన్ని ట్రోల్ చేయాలంటే కూడా నాకు ట్రోల్ చేయాలనిపిస్తలే ఇప్పుడు నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఒక నిజంగా మోహన్ బాబు గారు చాలా కష్టపడి ఆయన పెద్దరాయి సినిమానైతేనేమి ఇంకా కొన్ని కొన్ని సినిమాలు నిజంగా చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్ని కాదనట్లా కాకపోతే రెంగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఒక మీటింగ్లో ఒక ఫంక్షన్లో చెప్పాడు ఏంటంటే అది నువ్వు ఎంత కష్టపడి ఎంత కోట్లు సంపాదించి నువ్వు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా క్యారెక్టర్ లేకపోతే వేస్ట్ అని అలాగే మీ నాన్న కూడా ఎన్ని సినిమాలు తీసి ఎంత పెదరాయిలు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా కూడా క్యారెక్టర్ లేకపోతే ఇదిగో ఈ రోజుట్లానే ఉంటుంది పరిస్థితి మీకు మెగా కుటుంబానికి ఏ విధంగా పోలికి అనుకుంటున్నారా మాట్లాడితే ఒక కుటుంబం మీద మెగాస్టార్ లాంటి అంత గొప్ప వ్యక్తి మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడే మాటలు ఏందిరా ప్రకాశ్ రాజు మొన్న ఆవేశంలో ఉన్నా కూడా ఆయన ఆయన చెప్పిన మాటల అక్షర సత్యం అవి పవన్ కళ్యాణ్ మార్నింగ్ షోకి వచ్చిన కలెక్షన్స్ అంత లేదు మీ సినిమా బడ్జెట్ అంత అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీతో సంబంధం లేదు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ ఆయన వేరు నువ్వు ఇండస్ట్రీ వైపా పవన్ కళ్యాణ్ వైపా ఏమిరా ఏమైనా మాట్లాడితే మాకు ఒక ఫి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి ఉంటుంది దాంట్లో నుంచి మేమంతా కలిసి మాట్లాడుకుంటాం ఎవరి ఇండివిజువల్స్ వాళ్ళకు ఉంటుంది చిరంజీవి వెళ్ళి సీఎంతో మాట్లాడిన ప్రయోజనం లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రయోజనం లేదు మేమంతా కలిసి ఒక డిసిషన్ మేమంతా కలిసి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏమిరా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తుందా కామర్స్ వచ్చి ఏమి వచ్చి ఇప్పుడు మీ టికెట్లు అన్ని సోల్డ్ చేస్తుందా ఏమి కాబట్టి మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడి ఇప్పటికైనా మీరు చేసిన తప్పేంటి నిజంగా రే ఆగండ్ర రే ఆగండ్ర చిరంజీవి గారు సినిమా బాగుండాలని తాపత్రయపడ్డారు కానీ మీరు మేము మా కుటుంబం బాగుండాలి మేము మాత్రమే బాగుండాలి ఇండస్ట్రీకి మేమే పెద్ద దిక్కుగా ఉండాలి మేమే తోపులుగా ఉండాలి అనే గర్వంలో మీరున్నారు కాబట్టి ఇంకోసారి చిరంజీవి గారిని గెలికే ప్రయత్నం కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే సాహసం కానీ మీరు చెయ్యకుండా ఉంటే మంచిది థ్యాంక్ యూ జై హింద్